నిష్ఠ ఆన్లైన్ ట్రైనింగ్లో భాగంగా మాడ్యూల్ 9కి సంబంధించి పోర్ట్ఫోలియో 9 తెలుగులో ఒకసారి చూద్దాం. పోర్ట్ఫోలియో మాడ్యూల్ 9, నేమ్ ఆఫ్ ద టీచర్ కేవి శివరామ్. ఇక్కడ దీర్ఘ చతురస్ర వైశాల్యంకు సంబంధించిన పోర్ట్ఫోలియో చూద్దాము. అయితే ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఆశించే అభ్యసన ఫలితాలు ఏంటో ఒకసారి చూద్దాం. విద్యార్థులు వైశాల్యం అనే భావన అర్థం చేసుకుంటారు, దీర్ఘ చతురస్ర వైశాల్యంను ఎలా కనుగొనాలో అవగాహన పొందుతారు, దీర్ఘ చతురస్ర వైశాల్యం లెక్కించే సమస్యలను సాధిస్తారు, దీర్ఘ చతురస్ర ఆకార వస్తువులు అవి ఆక్రమించే స్థలాన్ని బట్టి చిన్న పెద్ద అనే తేడాను గుర్తిస్తారు, దీర్ఘచతుర వైశాల్యం అనే భావనను నిత్య జీవితంలో సందర్భాలలో అన్వయిస్తారు, దీర్ఘచతుర వైశాల్యం కనుగొనటంలో దోషాలను గుర్తించి సరిచేస్తారు, దీర్ఘచతురస్ర వైశాల్యం కనుగొనటంలో సూత్రాన్ని అవగాహన చేసుకొని ఉపయోగిస్తారు, దీర్ఘచతురస్ర వైశాల్యానికి ప్రమాణాలు తెలుసుకుని ఉపయోగిస్తారు, దీర్ఘచతురస్రాకార వస్తువులు ఆక్రమించే స్థలమే వాటి వైశాల్యం అని గుర్తిస్తారు. ఇక్కడ బోధనాభ్యాసన కృత్యాలు ఇవ్వడం జరిగింది, అవేమిటో ఒకసారి చూద్దాం. విద్యార్థులు పూర్వజ్ఞాన పరిశీలనలో భాగంగా వారికి తెలిసిన దీర్ఘచతురస్రాకార వస్తువులను గురించి చెప్పించడం, దీర్ఘచతురస్రాకార వస్తువులను చూపించడం ద్వారా దీర్ఘచతురస్ర భావనను అవగాహన పరచడం, పరిశీలించిన వస్తువులలో ఎదురెదురు భుజాలు సమానమని గుర్తింపు చేయడం మరియు ఒక దీర్ఘచతురస్రంలో రెండు పడవలు రెండు వెడల్పు భుజాలుగా ఉంటాయని వివరించడం, దీర్ఘచతురస్రం 90 డిగ్రీలు గల 4 కోణాలను కలిగి ఉంటుందని నల్లబల్లా నమూనాల సహాయంతో వివరించడం, గ్రాఫ్ పేపర్ సహాయంతో వేర్వేరు కొలతలు గల దీర్ఘచతురాకారాలను గీయించి గల్ల సహాయంతో వాటి వైశాల్యాలను లెక్కింపచేయడం, పొడవు ఇంటూ వెడల్పు ఈజ్ ఈక్వల్ దీర్ఘచతురస్ర వైశాల్యం అనే సూత్రాన్ని గ్రహింపచేయడం, మరికొన్ని దీర్ఘచతురస్రాలు నోట్ పుస్తకంలో గీయించి మరియు రాతలేఖలో ఇచ్చి సూత్రాన్ని ఉపయోగించి జట్టు కృత్యంగా చేయించడం, అందుబాటులో గల వివిధ చతురస్రాకార దీర్ఘచతురస్రాకార వస్తువుల పొడవు వెడల్పులను కొలిచి వాటి ద్వారా వైశాల్యాన్ని లెక్కిస్తారు అనేటువంటి బోధనాభ్యాసన కృత్యాలను ఈ పోర్ట్ఫోలియో 9లో తీసుకోవడం జరిగింది. వీటితో పాటు మూల్యాంకనం చూద్దాం. వేరువేరు కొలతలు గల దీర్ఘచతురాకారాలను గీయండి, వాటి యొక్క వైశాల్యాలు కనుగొనండి, అలాగే మీ పాఠశాలలో గల దీర్ఘచతురస్రాకార వస్తువులను గుర్తించి వాటి పేర్లు రాయండి, దీర్ఘచతురస్రం ఎదురెదురు భుజాలు సమానమని నిరూపించండి, వైశాల్యం అంటే ఏమిటో చెప్పండి అని మూల్యాంకనం ఇవ్వడం జరిగింది. రుబిక్స్ విషయానికి వచ్చినట్లయితే పరిశీలన అంశము ఇక్కడ స్థాయి 1, స్థాయి 2, స్థాయి 3 ఇలా తీసుకోవడం జరిగింది. పరిశీలన అంశం క్రింద దీర్ఘచతురస్ర భావన అవగాహన, వైశాల్యం భావన అవగాహన, వైశాల్యం లెక్కించుట అని రుబ్రిక్స్ కింద ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్సీఎఫ్ 2005 ఆధారంగా పాఠశాల గణితం కొరకు దృశ్య ప్రకటనలు కొన్ని ఇవ్వడం జరిగింది. గణితం అంటే పిల్లలు భయపడకుండా ఉల్లాసంగా నేర్చుకోగలగాలి, పిల్లలు గణితం నేర్చుకోవడం అంటే సూత్రాలు పద్ధతులు నేర్చుకోవడం కాదు, దాని ప్రాధాన్యతను నేర్చుకోవాలి, గణితాన్ని ఇతరులతో చర్చించేదిగా పరస్పరం అందించుకునేదిగా వ్యక్తీకరించేదిగా కలిసి పనిచేసేదిగా పిల్లలు చూడగలగాలి అనేది ఒక చక్కనైన పోర్ట్ఫోలియో 9 ఇక్కడ అవ్వడం జరిగింది. ఇది మోడల్గా తీసుకొని మీరు ఈ విధంగా ఒక పోర్ట్ఫోలియోని తయారు చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.